అంటే భారతదేశ చరిత్రలో చివరికి వరదలు వచ్చిన దాని ద్వారా ఒక అవినీతి, వరదల ద్వారా గారు ఒక అవినీతి చేయొచ్చు అని చెప్పని ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక కొత్త ఉదాహరణ తీసుకొచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీ అందరి గారు తెలిసే ఉంటుంది, విజయవాడ నగరంలో దాదాపుగా 20 రోజులు 25 రోజులు వరదల వల్ల లక్షలాది మంది ప్రజానీకం, వేలాది కుటుంబాలు, అనేక మంది నష్టపోతే ఈరోజు వరదల్ని వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి ఒక పబ్లిసిటీ స్టంట్గా, అదేవిధంగా వరదల ద్వారా వచ్చిన విరాళాలని తెలుగుదేశం పార్టీ నాయకులు జేబులో వేసుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తానని చెప్పి నేను ఒక సందర్భంగా చెప్పుకుంటున్నాను. అంటే చాలా ఆశ్చర్యకరంగా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వ్యాపారస్తులు కానివ్వండి, చిన్న చిన్న వాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న పిల్లలు కానివ్వండి, వరదలలో నష్టపోయిన వాళ్ళకి మేము సాయం చేయాలి అని చెప్పని రూపాయి రూపాయి కూరబెట్టిన ఉన్న చిన్నవాళ్ళు గారా వరదల కోసం డబ్బులు ఇస్తే ఈరోజు ఆ డబ్బుల్లో గారా, ఆ ఇచ్చిన విరాళాల్లో గారా అవినీతి చేసింది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ ఒక కూటమి ప్రభుత్వం. వరదలు కారకులై వరదలు వస్తాయని చెప్పి ముందే తెలిసినా ఈరోజు వాళ్ళ ఇల్లు కాపాడుకోవటం కోసం ఈరోజు విజయవాడ నగరాన్ని అదేవిధంగా ప్రజానీకానికి తీవ్ర అన్యాయం చేసింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, పాప అనేక మంది మనుషులు చనిపోయి ఆర్థికంగా అనేక మంది నష్టపోయి ఈరోజు రూపాయి రూపాయి కూరగట్టుకుని ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నా టీవీ కొన్నా అని చెప్పని చాలా మంది పాపం జీవితాంతం కష్టపడి సామాన్లు అన్ని గారు చెరిపోతే ఈ రోజుకి ఒక్కరికి న్యాయం చేయకుండా, ఈరోజు ఒక్కరి గురించి ఆలోచించకుండా కేవలం మీడియా ద్వారా, వాళ్ళకు సంబంధించిన మీడియా ద్వారా అబద్దాలు చెప్పే కార్యక్రమం ఈరోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్నారు మాకు విరాళాలు వచ్చినాయి అని చెప్పని. అవును, మేమందరం గారు సంతోషిస్తాం, ఇచ్చిన వాళ్ళందరం గారు మేము గారు మెచ్చుకుంటున్నాం, కానీ పాపం వాళ్ళు ఇచ్చిన విరాళాలు ఏవైనా ఎవరి జేబులోకి వెళ్ళి చివరికి వరదల్లో గారు మీరు అవినీతి చేశారా అని చెప్పంటే మేము చాలా ఆశ్చర్యంగా ఉన్నాం. ఒకసారి మనం కనుక చూసుకుంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఎక్స్పెండిచర్ తాలూకా టెంపరీ అకామిడేషన్ కి దాదాపుగా 1,40,00,000 ఖర్చు పెట్టారు. ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఏర్పాటు చేశారు టెంపరీ అకామిడేషన్? ఒక్క శిబిరం మీరు ఏర్పాటు చేశారని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఏమైపోయింది ఆ 1,40,00,000 రూపాయలు? ఎవరి జేబులోకి వెళ్ళి చూపించండి, పలానా అకామిడేషన్ మేము ఏర్పాటు చేసామని చెప్పి నగరంలో కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో ఎక్కడైనా మేము ఏర్పాటు చేసామని చెప్పి ఒక్క అకామిడేషన్ చూపించండి. ఒక్క అకామిడేషన్ ఏర్పాటు చేయాల, 1,40,00,000 మీ జేబులోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా భోజనాలకి దాదాపుగా 368 కోట్లు 368 కోట్లు ఖర్చు పెట్టారంట. వరదలు వచ్చిన వారం రోజుల పాటు ప్రజానీకానికి ఒక మంచినీటి ప్యాకెట్ గారు మీరు ఇవ్వలేదు, ఒక పాల ప్యాకెట్ మీరు ఇవ్వలేదు, ఒక భోజనం ప్యాకెట్ మీరు ఇవ్వలేదు. ఏం చేశారు 368 కోట్లు? అది ఎవరి జేబులోకి వెళ్ళి అంటే లెక్కేస్తే మీరు చెప్పిన 600,000 మందికి లెక్కేస్తే ఒక్కొక్క మనిషికి 245 రూపాయలు ఖర్చు పెట్టినట్టు. అంటే మనం 5-star హోటల్ నుంచి భోజనం తీసుకొచ్చాం వాళ్ళకి. ఆ 368 కోట్లు అవినీతి. అదేవిధంగా మంచినీటికి 26 కోట్లు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొవ్వొత్తులకి అదేవిధంగా అగ్గిపెట్టులకి 23 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ రోజుకి పాప ఇళ్లలో దీపాలు వెలిగించుకోకుండా అనేక మంది అక్కడ జనాభా ఇబ్బంది పడుతుంటే మీరు మేము కొవ్వొత్తులు ఇచ్చామని దీపాలు ఇచ్చామని చెప్పని 23 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పని చెప్పుకుంటుంది. అదేవిధంగా శానిటేషన్కి 51 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. రాష్ట్రం నుంచి అనేక మంది శానిటేషన్ వర్కర్స్ రప్పించారు, వాళ్ళకి సరైన భోజనం పెట్టాల, వాళ్ళకి సరైన అకామిడేషన్ ఇవ్వాల. ఈ రోజుకి మా విజయవాడ నగరంలో సింగనగర ప్రాంతం కానివ్వండి మొత్తం గారా ఇంకా బురదమయంగా ఉంది. దాదాపుగా 534 కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారు. ఏం చేశారు ఈ డబ్బులన్నీ, ఎవరు ఖర్చు పెట్టారు?
ఒక పక్క ప్రజానీకమేమో ఈ రోజు గారు అనేక ఇబ్బందులు పడుతూ మాకు న్యాయం జరగలేదు, మాకు న్యాయం చెయ్యండి చెయ్యండి అని చెప్పని రోజు ప్రతి ఒక్కరు గారు బతుల్లో అనుకుంటుంటే వాళ్ళ కష్టాలు చూడకుండా వాళ్ళ బాధలు చూడకుండా ఈరోజు మీ మీడియా సమావేశాల్లో లేకపోతే మీ మీడియా ద్వారా అబద్ధాలు చెప్తూ డబ్బులు ఇవ్వకుండానే డబ్బులు ఇచ్చేసామని చెప్పని అబద్ధపు ప్రచారాలు చేస్తూ వాళ్ళ కష్టాలని వాళ్ళ ఇబ్బందుల్ని బయటికి తెలియకుండా ఈరోజు వాళ్ళ గొంతు నొక్కుతాను. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా చెప్తున్నా. ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి లేకపోతే వాళ్ళ కార్యకర్తలు ఎమ్మెల్యేలు జనాల దగ్గరికి వెళ్తుంటే ప్రతి ఒక్కరి గారు ఛేదరించుకుని అసహించుకుని మీకు ఓట్లేసి మేము తప్పు చేశాం, మీకు మిమ్మల్ని గెలిపించి మేము తప్పు చేశాం, అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుంటే ఈ రోజు మేము ఇన్ని ఇబ్బందులు పడేవాళ్ళం కాదని చెప్పి ప్రతి ఒక్కరి గారు చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వాలంటీర్ వ్యవస్థ ఉండేది, సచివాలయం వ్యవస్థ ఉండేది. ఈ రోజు ఏ సచివాలయం పరిధిలో ఏ క్లస్టర్ పరిధిలో ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది కష్టాలు పడ్డారని చెప్పింది మొత్తం లిస్ట్ అంతా తీసుకొచ్చి మాకు కావాల్సిన సాయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసేవారు, మీకు ఓట్లేసి మిమ్మల్ని నమ్మి మోసపోయామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారు రోడ్ల మీదకి వెళ్తుంది జనాభా ఒక కష్టాలు ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్తున్న గారు జరుగుతారు. మేము ఒకటే అడుగుతున్నాం, నిజంగా మీరు 534 కోట్లు ఖర్చు పెట్టారనుకోండి, ఎవరికి ఇచ్చారు కాంట్రాక్టు? భోజన కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? మంచినీటి కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు? కొవ్వొత్తులు క్యాండిల్ కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు? ఎవరి కాంట్రాక్ట్లు ఇచ్చి 500 కోట్లు మీరు ఖర్చు పెట్టారని చెప్పి మాకు ఈరోజు మీరు అందరు గారు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయండి, పేపర్ రిలీజ్ చేయండి, ఎవరికి 8 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నిజంగా చాలా బాధాకర విషయం, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ప్రతిరోజు గారు వేలాదిగా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా మేము 10,000 ఇస్తాం 25,000 ఇస్తాం ఎవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, అరాకొర ఇచ్చేసి చేతులు దులుపుకుని డైవర్షన్ పాలిటిక్స్లో మీ అందరూ మీ పనిలో ఉన్నారు. ఒక పక్క మా జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర చూస్తే వాళ్ళందరూ గారు ఎండల్లో నుంచుని మాకు సాయం చేయండి, మాకు మా ఒక ఎన్యురేషన్ డబ్బులు ఇవ్వండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పని వేలాదిగా అక్కడ ప్రజానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎవరన్నా వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారు? ఎవరన్నా వాళ్ళ గురించి కాదు మీకు ఇస్తాము మేము చేస్తామని చెప్పి ఎవరన్నా ఒక హామీ ఇస్తున్నారా? ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడుతున్న ప్రజానికి ఉన్నారో, ఎవరైతే మా ఇంకా వరద సాయం రాని ప్రజానికి ఉన్నారో వాళ్ళందరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది, వాళ్ళందరి గారు అండగా ఉంటామని చెప్పిన సందర్భంగా చెప్తూ ఈరోజు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, మతం పేరుతో కులం పేరుతో మీరు రాజకీయాలు చేసినా నాకు తెలిసి ఈ 4 నెలలు మీ పరిపాలన దేశంలో ఏ పార్టీకి ఏ ప్రభుత్వం రాని చెడ్డ పేరు మీకు వచ్చింది. కేవలం 4 నెలల్లోనే ప్రజానికి అందరికీ తలకాయలు బాదుకుంటున్నారు, ఎందుకు వీళ్ళకి ఓటేసామా, ఎందుకు వీళ్ళని గెలిపించామా అని చెప్పిన విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజానికి ఉన్నారు. తప్పకుండా ఈరోజు మీరు చేసిన అవినీతి ఏ రూపంలో అయితే చేశారో, ఏ విధంగా అయితే మీరు ఇచ్చారో అవన్నీ గారు మీరు బయట పెట్టాలి, అవన్నీ గారు మీరు ప్రజల ముందుకు చూపించాలి, విరాళాలు అన్నీ గారు ఏం చేశారో మీరు చూపించాలని చెప్పి మేము అందరం గారు డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఎవరికైతే వరద సాయంలో డబ్బులు రాలేదో వాళ్ళందరూ తరపున గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తుంది అండగా ఉంటుందని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.